మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణలో 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి తరపున నిర్మలా సీతారామన్ ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని, రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి కాలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. I think it is a crucial election. ये बहुत महत्वपूर्ण election है. इसमें सिर्फ एक आध कारण मैं आपके सामने रखना चाहती हूँ. 2014 में जब विभाजन हुआ, Telangana was a revenue rich state. It had enough money. It had enough resources from which or properties and assets from which it could earn. फिर उसके बाद ये भी सच है कि हैदराबाद को विद ऑल द इन्वेस्टमेंट्स इतना अच्छा शहर बनाया गया और केंद्र सरकार के इन्वेस्टमेंट पॉलिसीज के तहत यू गेट अ लॉट ऑफ एफडीआईज कमिंग इनटू हैदराबाद इवन्नी कलिपि ఒక చక్కటి వాతావరణం ఆ వాతావరణంలో 2014లో మీకు ఇంత మంచి సదుపాయాలతోటి ఉన్నట్టు ఒక రాజ్యం మీ చేతిలో వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఇంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి స్టేట్ ని మంచిగా ఇన్వెస్ట్మెంట్ ని సదుపయోగం చేసుకుని రాష్ట్రానికి మంచిది చేసి దేశానికి మంచి చేయడం పోయి తన సొంత కుటుంబాని కోసం తన సొంత పార్టీ కోసం జనానికి రావాల్సిన డబ్బుని కూడా అటు వేరెక్కడో తిప్పేసి డెవలప్మెంట్ ని కంప్లీట్ గా మర్చిపోయి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎలాగైనా వస్తున్నాయి అది నేనే చేశానన్నట్టు గొప్ప మాటలు చూపించుకుని రెవెన్యూ సర్ప్లస్ గా ఉన్నటువంటి స్టేట్ ని రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా మార్చిన ఘనత కేసీఆర్ గారికి చేరాలి. రెవెన్యూ డెఫిసిట్,